బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి అగ్ని ప్రమాద మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. అంతకుముందు ప్రమాద స్థలాన్ని మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా కృషి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి అగ్ని ప్రమాద మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. అంతకుముందు ప్రమాద స్థలాన్ని మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా కృషి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి అగ్ని ప్రమాద మృతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. అంతకుముందు ప్రమాద స్థలాన్ని మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా కృషి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.